తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో టిడ్కో లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. లేని పక్షంలో లబ్ధిదారులను తరలించి గృహ ప్రవేశాలు చేస్తామని వారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడుకు పేరు వస్తుందన్న దురాలోచనతోనే సీఎం జగన్ లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని వారు అన్నారు. ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి టిడ్కో ఇల్లు సార్ 3 సంవత్సరాలు అయిపోతున్నా ఈ పాటికే ఆ ఇల్లు ఎలా చేయాలి? ఆ ఇల్లు ఎలా చేయకుండా వాటిని ఏ విధంగా సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఆ ఇల్లులో కట్టిన విధానం చూస్తే షేర్ వాల్ టెక్నాలజీ, మంచి టైల్స్, మంచి కిచెన్, బెడ్రూము, హాలు, ఈ విధంగా మిడిల్ క్లాస్ పీపుల్ నివసించే ఒక విధానంతో అంత బాగా కట్టించిన ఇల్లుని ఈవేళ కోవిడ్ పేషెంట్కి ఇస్తున్నానని అబద్ధమాడి కోవిడ్ పేషెంట్లు అరకొరగా ఇచ్చేసి మొత్తం సర్వనాశనం చేశారు. ఈవేళ ఆ ఇళ్ల కోసం అప్పు చేసి డీడీలు తీసినటువంటి ఈ ప్రజలు, పేద ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి? అటు వడ్డీ కట్టలేకపోతున్నారు, అటు ఇంటికి అద్దె కట్టలేకపోతున్నారు. ఎప్పుడు మీరు ఇళ్ళు ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఎవరో చంద్రబాబు నాయుడు గారు పేరు వస్తారు, మీరు ఇచ్చేయన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడో 10 అడుగుల లోతులో ఉన్నటువంటి బురద నేలల్లో ఇళ్ళు పట్టాలు ఇచ్చి మీరు కట్టుకొని మీరు తగలడండి మీరు అని చెప్తున్నారు. ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. అందుగురించే మేము చెప్తున్నాం. ఈ టిడ్కో ఇళ్ళు ఇప్పటికే మీరు డిలే చేశారు, ఇంకా డిలే చేస్తే ఊరుకునేది లేదు. మేము 45 రోజులు టైం ఇచ్చాం. 45 రోజుల్లో కూడా మీరు ఎవరి ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, లేదంటే తెలుగుదేశం పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకొని గృహప్రవేశం చేస్తారు. రెండో విషయం ఏంటంటే మీరు జనాల మధ్యలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎలక్షన్ల ముందు ఏమని మాట ఇచ్చారు? ఏదైతే టిడ్కో ఇళ్ళకి 3 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటున్నారో అప్పు అంతా మాఫీ చేస్తారని మాట ఇచ్చారు మీరు. ఈవేళ టిడ్కో ఇళ్ళకి అప్పు మాట దేవులేరుకు ఎప్పుడో 83 నుంచి కడుతున్నటువంటి ఇళ్ళకి హౌసింగ్లో అప్పు ఉంటే అవన్నీ బయటకు తీసి ఈవేళ తెరమరుగుపోయిపోయి ఉన్నాయి, ఎవడో పట్టించుకోవట్లే. అయినా వాటిని బయటకు తీసి వన్ టైం సెటిల్మెంట్కి ఉంది, అందరూ కూడా మళ్ళీ డబ్బు కడతారా కట్టరా? కట్టకపోతే మీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేయనని బెదిరింటుంటే పేద ప్రజలు ఎక్కడ తీసుకోవాలని చూస్తున్నారు. మీ నాయకులు చూస్తే ఎక్కడో ఆవు భూముల్ని దారుణంగా దోసేసి ఆవు భూముల్లో ఇల్లు పట్టాలు ఇస్తానంటారు. ఎవడు కట్టుకుంటాడు అక్కడ? ఇంతవరకు మేము కట్టిస్తామన్నారు, ఇప్పుడు మీరే కట్టుకోండి అంటున్నారు. ఈ హౌసింగ్ విధానం ఏంటి మీది? కట్టిన ఇల్లు ఎవరు? కట్టబోయినటువంటి ఇల్లుకేమో సరైన స్థలం ఎవరు? గతంలో 83లో కట్టినటువంటి ఇల్లు కూడా ఈవేళ వన్ టైం సెటిల్మెంట్ డబ్బు కట్టమంటే ఈ పేదల రక్తం జలగల్లకు తీసుకు తాగుతున్నారు. కాబట్టి ఎంతో కాలం ఇంకా ప్రజలు ఉపేక్షించరు. త్వరలోనే మీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మీ ఓటమి ఖాయం మరలా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే ఈ పేదలకి మంచి రోజులు రాబోతుంది. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.